రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్ చేపట్టిన విద్యార్థి సంఘర్షణ ఆమర నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థుల మధ్య పెద్ద ఎత్తున సంఘర్షణ తలెత్తింది. ఎట్టకేలకు పోలీసులు శ్రవణ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా టీడీపీ మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. ఆడవారిని చూడకుండా అడ్డుకున్న వారిని పోలీసులను విచక్షణారహితంగా పక్కకు లాగేశారు. తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి కోట్లూరి దీక్షిత్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పంథాలో శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకుండా దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వేత కానితనం ధ్వజమెత్తారు. Police! 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 Police!